दोरा तमर कोसम आड़ंगल तो मे अक्कगार वच्चिनार दोरा एंद्रा गदि इप्पुडु वच्चिंदि सरे तोलक रापो एंदे पसुपुकं काल पट्टुकोनि तेच्चिनो एंदि कदा శుభవార్త చెప్పాలన్నా శుభకార్యం గురించి మాట్లాడాలన్నా పసుపు కుంకాలు తీసుకురావడం సాంప్రదాయం కదరా గిట్ట సాంప్రదాయాల గురించి ఆచారాల గురించి చెప్పేందుకు తీరిగి చేసుకొని వచ్చినావులే చెప్పు అదేమిట్రా రవస్తున్నాడని తెలిసింది మన సచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో తెలుసుకుందామని జర నోరు మూసుకుంటావు ముగుడు చచ్చిందని ముండలక్క మూల కూర్చోక ముహూర్తాలను ఎందుకు వస్తావ్ నీకేమైనా బుద్ధి ఉన్నదా అసలు నీ బిడ్డకి నా పోరగానికి లగ్గం పెడతా అన్న గాడిద కొడుకు ఆవిడే అదేమిట్రా అట్లా అంటావు వాళ్ళ చిన్నప్పటి నుంచి మనమంతా అనుకున్నదేగా ఏ దిమాగ్ ఖరాబ్ అయిందా फारे ना पोरगानिकि ऐदो तरगति नी बिड्डकु लग्गमैंदे लक्षलकु कोट्लकु वारसुडु वाडेक्कड पट्टु चीर कूडा गद्रे नी बिड्ड एक्कड असलु ना बंगलालोकि अडुगु पेट्टे हक्कु नीकु नी बिड्डकि एवरु इच्चारे ओळ्ळु मर्चिपोयि माट्लाडुतुन्नावा ना बिड्ड ई इंटि कोडलु अवुतुंदन्न नम्मकंतो आ आशतोने रा मी बावगारु आस्ति मोत्तं रवि पेरु रासारु आयन पोगाने मम्मल्नि बयटिकि पंपिंचेसिन मा आल्ल पाल्ल पट्टिंचुकोकपोयिना आखिर की ना कूतर की चव चप्पनासाकूतर इंटले कदा इपड़ेमी काटरादना पैसल वंटेवाड़को गली लूचेवाड़को कटबे चाल अन्यायरा आड़पड़ा ते बिडद कट्टे बट ना बिडदी ఇప్పుడు నువ్వు నిలబడ్డ నేల నా బిడ్డది అలాంటిది అది అమాయకురాలిరా దానికి అన్యాయం చేస్తే నువ్వు నాశనం అయిపోతావురా మట్టి కొట్టుకుపోతావురా ఏందే శాపనాదాలు పెడుతున్నావు అంత గాడికి వచ్చాక నిన్ను ఇప్పుడే ఇప్పుడే ఇంట్లో నుంచి మెడబెట్టి బయటకి గెంటేస్తా పోరే పో పో ఆ పో మెట్లు మనయే కదా రండి అక్షర ముక్కలు నాలుగొచ్చు కదా చదివి చూడు తెలుస్తుంది స్వస్తి శ్రీ చంద్రమానేన విక్రమనామ సంవత్సర కార్తీక శుద్ధ దశమి ఆదివారం అనగా 5/11 2000 సంవత్సరం శతపిష నక్షత్రయుక్త సింహ లగ్నమందు ప్రముఖ పారిశ్రామికవేత్త కీర్తిశేషులు శ్రీ రంగారావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి సత్యభామని శ్రీయుతులు నరసింహం గారి ఏకైక కుమారుడు చిరంజీవి రవిబాబుకిచ్చి వివాహము జరిపించ పెద్దల సమక్షంలో నిర్ణయించబడిన నిశ్చయ లగ్న పత్రిక ఎన్ని కుండల నీకు నా కొడుకి నీకు పెళ్లి ముహూర్తం పెట్టించుకొని పసుపు కాయతో తీసుకొచ్చినావు చూడు దీన్ని ఎట్లా బూడిచేస్తాను రై పెద్దవాడివి
మావయ్యవి నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించు కానీ మావయ్య ఈ ఇంటి కాబోయే కోడల్ని కనుక ఈ ఇంట్లో ఏ అశుభం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది లగ్నపత్రిక తగలబెట్టడం అశుభం అందుకే దాన్ని ఆపాను మావయ్యకి కోడల తల్లి లాంటిది తప్పు చేస్తే దండించే హక్కు ఉంది కాబట్టి చాచిపెట్టి కొట్టాను అంతే కాదు మావయ్య కి కోడలు కూతురు లాంటిది అందుకే నీ కాళ్ళ మీద పడ్డాను జరగబోయే యుద్ధంలో నేను మాత్రం విజయం సాధించాలని నన్ను దీవించు మావయ్య మా ఇద్దరి జాతకాన్ని బట్టి సరిగ్గా 6 నెలలకి ముహూర్తం పెట్టించి ఈ కాగితం తెచ్చాను ఆ ముహూర్తానికే బావకి నాకు పెళ్లి జరుగుతుంది అది నా నమ్మకం జరగకూడదని నీ పంతం పెళ్లి విషయంలో ప్రేమించిన నా నమ్మకం గెలుస్తుందో పగబట్టిన నీ పంతం గెలుస్తుందో తెలుసుకుందాం ఐదవ తరగతి కూడా చదువుకొని ఆడదాని నేను ఐదవ తనమే ఆయుధంగా కలిగి ఆడదాని నేను అనుకున్నది సాధించి తీరతాను నీకు దమ్ము ఉంటే చావు ఉంటే దిల్లు ఉంటే కలేజా ఉంటే ఈ పెళ్లి నడుకో ఆపుకో